చెన్నగొండ మండలంలో భూ వివాదంతో జరిగిన ఘర్షణలో భార్య భర్తలు తీవ్ర గాయాలయ్యాయి. చెన్నగొండ మండలం దుబ్బతండ గ్రామంలో పోడు పట్టా కంటే సాగు భూమి అదనంగా సాగు చేసుకునే వ్యవహారంలో వివాదం నెలకొన్నది. ఈ వివాదం కథ కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వివాదం. అదనపు భూమికి సంబంధించి పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరిగినా రాజీ కుదరలేదు. అదనపు భూమి సాగుకు సంబంధించి బానోత్ బాలు కుటుంబంతో ప్రక్క భూముల వాళ్లతో ఘర్షణ వాతావరణం నెలకొంది. కొన్నాళ్లుగా పగుతూ రగిలిపోతున్న ప్రత్యర్థులు అదును చూసి భూఖ్యా బాలు, అతని భార్య లక్ష్మీలు చేరుకు చేరుకున్న సమయంలో కత్తులు గొడ్డలతో ముక్కుమ్మడిగా దాడి చేశారు. దాడిలో భూఖ్యా బాలు, లక్ష్మీలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్యం అందిస్తున్నారు. గ్రామంలో జరిగిన ఘటనపై చెన్నగొండ పోలీసులు విచారణ చేపట్టారు. అది దుబ్బదండ రకం పట్టు పంచేస్తారు. అయితే మా కోడి భూములు పట్టేసుకున్నాం. పట్టేసుకుంటుంటే పాత కక్షలు పట్టుకొని మా అన్నయ్య బాణంత బాలుకి, బాణంత లక్ష్మి మా వదినకి ఇద్దరు కట్ట ఐదుగురు కూలీలని తీసుకొని ప్రతి ముందు సార్లు తీసుకుంటే బుక్య భీముడు, బుక్య కుమారుడు, బుక్య జ్యోతి, శాంతి ఒక చేతిలో కత్తి, ఒక చేతిలోనే గొడ్డలి తీసుకొని పోయి ఇద్దరిని పండబెట్టి ఉరికి బాగుతున్నారు సార్. కూలీలు కూడా గెదివి గెదివి కొడుతున్నారు సార్. ఇక చచ్చిపోయారు, ఎత్తుకొని పోండి నన్ను ఏం చేసుకోరని ఇక ఫరారై చేసిన ఫరారైపోయారు సార్. అంతలోకి ఇక మేము వరద రక్తపాతాలు చూసి గొడ్డలను కత్తులు దిగిన గాయాలు చూసి ఇక ఎత్తుకొని మేము గవర్నమెంట్ హాస్పిటల్కి హాజరయ్యాం సార్.